வெல்கம் டு நீ நா வ்ளாக்ஸ். సో మేము వచ్చేసి హాలిడే ట్రిప్ ప్లాన్ చేసాము. డిజాస్టర్. కానీ మేము అనుకుంది ఒకటి, అయింది ఇంకోటి. నేను ప్లాన్ చేసింది రోడ్ ట్రిప్, 10 డేస్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసిన, 2 వీక్స్ మొత్తం. వెహికల్ బుక్ చేసేసుకొని అందులో వెళ్దామని ప్లాన్ చేసాము. కానీ సిడ్నీలో కేసెస్ ఎక్కువ లాస్ట్ నైట్ 20 కేసెస్ వచ్చాయి కదా. సో లాస్ట్ నైట్ 20 కేసెస్ వచ్చాయి. ఇప్పుడు మా ప్రీమియర్ ఏమో బోర్డర్ రిస్ట్రిక్షన్స్ ఎనేబుల్ చేశారు. సో మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ గోల్డ్ కోస్ట్. సో గోల్డ్ కోస్ట్ వెళ్ళాలి అంటే న్యూ సౌత్ వెల్స్ దాటుకొని వెళ్ళాలి, ఐ మీన్ సిడ్నీ దాటుకొని వెళ్ళాలి. కానీ ఇప్పుడు వెళ్ళొచ్చు, కానీ రిటర్న్ వస్తే మాత్రం 14 డేస్ హోటల్ క్వారంటైన్ మస్ట్ అండ్ షుడ్. ట్రిప్ కన్నా అన్ని పైసలు కావు. $3,200 కపుల్కి. సో మేము ఇప్పుడు ఫ్లైట్ జర్నీ. సో రాత్రి అన్ని క్యాన్సిల్ చేసేసి, వెహికల్ అన్ని క్యాన్సిల్ చేసేసి లాస్ట్ మినిట్ ఫ్లైట్స్ బుక్ చేశాను. అది కూడా మళ్ళీ టెన్షన్గా వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడికి? గోల్డ్ కోస్ట్. మళ్ళీ ఇంకేదైనా అవుట్ బ్రేక్ ఉంటే కష్టమైపోతుంది అని. నాకు చిరాకు వచ్చేస్తుంది. అయితే ఏందని అన్ని డిసైడ్ అయ్యి సో ఇక్కడ డొమెస్టిక్ కూడా వెయిటింగ్ అన్ని డిఫరెంట్గా ఉంది కదా. యా, అంటే ఇక్కడ అన్ని ఏది ఎక్స్ట్రా ఉన్నా కొనుక్కోవాలి. సో ఓన్లీ నీకు 7 కిలోస్ క్యాబిన్ లగేజ్ అలౌడ్. ఎక్స్ట్రా అంటలేమ్మా, ఇప్పుడు సపరేట్ ఉంది కదా. ఇప్పుడు అదే మనకి ఇండియాలో అయితే ఇద్దరిది కలిపి 14 కేజీస్ పెట్టేస్తాం కదా. అవును. ఇక్కడ సపరేట్గా 9-7 కేజీస్ సపరేట్ బ్యాగ్ ఉండాలి, నీ 7 కేజీస్ సపరేట్ బ్యాగ్ ఉండాలి. పర్ పర్సన్ అంటే ఇద్దరు ఉన్నాం కదా అని ఇద్దరికి కలిపి 14 కిలోస్ అలో చేయట్లేదు. ఒకే బ్యాగ్లో 14 కిలోస్ అలో చేయట్లేదు. సో ఎవరి బ్యాగ్ వాళ్ళకి సపరేట్ 7 కిలోస్ అని అన్నట్టు అన్నారు. అండ్ 10 డేస్కి మా లగేజ్ కూడా ఎక్కువైనా అవుతుంది. సో ఇది నా ట్రెడిషనల్ వే ఆఫ్ ట్రావెలింగ్ కాదు. కపుల్ ట్రావెలింగ్ ఇప్పుడు ఒకళ్ళు ట్యాగ్ అయ్యారు కాబట్టి నాకెప్పుడు ఓన్లీ నేను ట్రావెల్ అయితే మాత్రం ఓన్లీ 3 జతలు, ఒకటి ఒంటి మీద ఉంటాయి, 2 జతలు, 2 or 3 మ్యాక్సిమమ్ ఎనీ డేస్ అయినా అట్లా ఫ్రీగా ఉంటుంది, లగేజ్ ఉండదు వెనకాల. సో మధ్యలో ఉతుక్కోవచ్చు ట్రిప్స్కి వెళ్తే. అండ్ ఇక్కడ ఇంకా నీకు అడ్వాంటేజ్ ఏంటంటే నీకు ఎక్కడ పడితే అక్కడ లాండ్రో మ్యాట్స్ ఉంటాయి. మనం అది వీడియో తీయాలి, తీద్దాం అనుకున్నాం కానీ ఒకసారి తీయాలి. సో ఇప్పుడు మనం ఎక్కడ, గోల్డ్ కోస్ట్ కదా, క్వీన్స్లాండ్ స్టేట్. అక్కడ ఏమేమి కవర్ చేద్దాం అనుకుంటున్నాం? గోల్డ్ కోస్ట్ వచ్చేసి నీకు మొత్తం థీమ్ పార్క్ ప్యారడైజ్ అన్నట్టు. మొత్తం థీమ్ పార్క్స్ ఉంటాయి. ఈ మన ఊళ్ళల్లో ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, కాకపోతే అట్లా కాదు. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎగ్జిబిషన్ కాదమ్మా, నీకు డిస్నీ వరల్డ్ తెలుసు కదా, డిస్నీ వరల్డ్స్లో రైడ్స్ ఇవన్నీ ఉంటాయి, రోలర్ కోస్టర్, ఇంకా డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి కదా. సో గోల్డ్ కోస్ట్లో నీకు అలాంటివి 4 or 5 ఉన్నట్టు ఉన్నాయి, అవన్నీ కవర్ చేద్దాం. మనకేంటంటే వెయిట్ సేవ్ కావాలంటే ఓన్లీ 8 డేస్ పర్ మందం ఇలాంటి చిన్న బాటిల్, ఎంటీ బాటిల్ తీసుకొని ఇందులోకి. ఇది సన్ స్క్రీన్ లోషన్. వెయిట్ తక్కువ అవుతుందనా? ఓకే, అదేదో తీసిపోయచ్చు కదా నానా, కింద పడుతుంది. ఓకే, క్వీన్స్లాండ్లో ఉన్నాయా కేసెస్? క్వీన్స్లాండ్లో లేవు, అంటే యాక్టివ్ కేసెస్ ఉన్నాయి కానీ హాస్పిటల్లో ఉండే. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదు. ఇంకా నయ్యం, మేము బుకింగ్స్ అంటే ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ చేయలేదు హోటల్వి.
అంటే నేను అన్ని లాస్ట్ ఎగ్జిబిషన్స్ ఆడ కొంచెం వర్క్లో బిజీ ఉండి అన్ని లాస్ట్కి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా చేసుకుంటూ వస్తుండే. ఆల్రెడీ ఒకటో రెండో చేసేసాము, బట్ క్యాన్సలింగ్ ఉండదు అది, వన్ ఇంకా కావాలి సరిపోదు సరిపోదా, ఇంకా 1 ఇయర్ వారంటీ ఉంటుందట. బ్లూ మౌంటైన్స్కి యాక్చువల్లీ స్టార్ అసలు విక్టోరియా అంతా స్కిప్ చేసేసి డైరెక్ట్ బ్లూ మౌంటైన్స్ కొట్టేద్దాం అనుకున్నా ఫస్ట్ రోజు. అది సిడ్నీ దగ్గర ఉంటుంది ప్లేస్. సో ఇప్పుడు అట్లా వెళ్ళలేం కదా, సో దానికి రీఫండ్ చేస్తాడేమో అని కాల్ చేస్తే లేదు 1 ఇయర్ హోల్డ్ పెడతాము అని చెప్పన్నాను. ఇప్పుడు అంతా బడ్జెట్ అంతా తలకిందలు అయిపోయింది. బ్యాగ్ ఉందా చిన్నదేనా, ఎందుకైనా మంచిది బెస్ట్. మేకప్ చాలా ఇట్లా వైట్ ఉంటే ఏమేమి ఉన్నాయో తెలిసిపోతుంది. నీకు ఎట్లా తెలుసు ఏమేమి ఉన్నాయని? కనిపించదా? ఓకే సబ్బు అప్పుడు ఇండియా నుంచి వచ్చేటప్పుడే వేసుకున్నా. ఎక్స్పైరీ డేట్ చూడు ఫస్ట్, చూసే మనం అప్పుడు ట్రిప్ కని ప్లాన్ చేసే వేసుకున్నాము. మొన్న గ్రాసరీ స్టోర్లో కొన్నాం కదా. ఇక్కడైతే 19th అని ఉంది, బట్ 2 ఇయర్స్ ఎంత ఉండే వారంటీ. సరేలే చెక్ చేస్తావా మనం? ఎక్కడో చూసాను బెస్ట్ బిఫోర్ ఉంటుంది చూడు. అదే చూస్తున్నా, బెస్ట్ బిఫోర్ అని లేదు కానీ ఇక్కడ డేట్ అవుతుంది. లేకపోతే అక్కడే తీసుకోవాలి మనం బాడీ లోషన్. ఏ అవసరం లేదు. కనపడలే, బాగానే ఉంటుంది పెట్టేసి. 2019 కదా, బాగానే ఉంటుంది. 2 ఇయర్స్ ఉంటుంది. ఇంకేంటి ఇంతలో ఈ బ్యాగ్ ఇప్పుడు చెక్ చేయాలి. ఇది ఇందులో మేము చెకింగ్ లెక్కేస్తున్నాం. ఇది చెకింగ్ లెగేజ్ 15 కిలోస్ ఉండాలి ఎక్స్ట్రా ఉన్న. మళ్ళీ తనకి తలనొప్పి ఎందుకు లాస్ట్ మినిట్ అని ఫస్ట్ చెక్ చేయ. నాకు తెలిసి ఇది ఆల్రెడీ 15 అవుతుంది అనుకుంటా. ఇంక ఇవే ఉంది సరిపోతాయమ్మా, సరిపోతాయి. అవి అదే వేరే ఇంక అందులో ఉన్నాయి నైట్ వేర్ డ్రెస్సులు. 7 కిలోస్ అవుతాయి అవి. ఇవి అది కలిపి 7 అవుతుంది. మళ్ళీ నాకు ఇంకా 7 కిలోస్ ఉంది కదా. సరిపోతుంది కానీ నువ్వు ఈ బ్యాగ్ తెద్దాం ఈ బ్యాగ్ తెద్దాం అనేసరికి నేను అంటే నాకు దాని సైజ్ తెలియకుండా అంటే కొంచెం లైట్ వెయిట్ కదా నీకు తిప్పి కొడితే 500 గ్రామ్స్ ఏమో ఉంటుంది కదా. 500 ఓకే కానీ ఇందులో 7 కేజెస్ ఇటే పోతుంది. ఇందులో 15 కేజెస్ అయితే పర్ఫెక్ట్. ఇది అసలు తీసుకెళ్దాం చినిగుతుంది అంటావా? చినిగుతుంది. వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు అంటే ఇంటర్నేషనల్ అయితే దీనికి అంత ర్యాప్ జుట్టిరు. ఓకే ర్యాప్ జుట్టించుకున్నా. డొమెస్టిక్ కదా ఎలా వాడేస్తారో తెలియదు. ఓకేనా ఇది చెక్ వెయిట్ చేయాలి. వెయిట్ మిషన్ తెచ్చుకో, ఆఫ్ చేయాలి. మళ్ళీ 69 కేజెస్ ఏమో ఉన్నాం. 80.6 81 వేసుకో, ఇంకా 3 కేజెస్ పడుతుందా? చాలు వదిలేద్దాం. ఓకే అయినా అన్ని పట్టవు అందులో. మేము ఇలా వెయిట్ చెక్ చేసుకుంటాం. ఇందులో మెడిసిన్స్ అప్పుడు మనము ట్రావెలింగ్ కనేసుకున్నాం కదా ఇవన్నీ. అన్నీగా శానిటైజర్ ఇవి కొన్ని జిప్లాక్ బ్యాగ్లు ఉందని అనుకో. మెడిసిన్స్ ఇవన్నీ ఇట్లా వేసేయాలా? ఇందులో న్యూరోఫెన్ ఉన్నాయి, టెస్క్యూ, కాఫ్, ఎల్డోఫర్.
అట్లా పానడాల్ ఇళ్ళకి మనతోటే ఉండాలి కదా. ఇవి నీరీ ఉన్నాయా? నీరీ లేవు, అసలు నీరీ టాబ్లెట్స్ అయిపోయాయి కదా. ఓకే, ఇంకా ఏదో డబ్బా ఇచ్చావుగా, అందులో నాకు ఇది ఒక్కటి కావాలి. ఇది నీకు డబ్బా ఇచ్చేది ఏది? అది అది కూడా అదే అదే చూస్తే ఇవి కావాలా? ఈనో ప్యాకెట్స్ నాకు తెలిసే, ఇవి ఒక నేసుకు ఇందులోకి వెళ్ళి ఇవి తీసేస్తే పని అయిపోతుంది. ఆ బ్యాగ్ కూడా వేసారు, అది అయిపోతుంది. ఇవి ఏంటంటే కంపల్సరీ ఇదేంటమ్మా, థర్మోమీటరా? థర్మోమీటర్ కంపల్సరీ, ప్లస్ ఆక్సిమీటర్. ఏవి ఉన్నా లేకపోయినా ఇవి ఉండాలి మన సేఫ్టీ. ఓ రోజు ఎండకో లేకపోతే హ్యూమిడిటీ వల్ల ఊపిరి కొంచెం కష్టమై ఉండే, దెబ్బకి ఉరుక్కుంటే వెళ్ళి ఉన్నది. ఇగో ఈ బాక్సే కదా, ఆ బాక్స్. టార్చ్ లైట్ కావాలా? ఉండని, మనము అటు వెళ్తాం కదా మౌంటైన్స్. నైట్ వెళ్తామమ్మ. ఫస్ట్ రోజు గోల్డ్కోస్ట్ 2 డేస్ తర్వాత వస్తాం మనం. గోల్డ్కోస్ట్లో దిగి అక్కడ నుంచి వెహికల్ తీసుకొని సైడ్ గ్లాస్ హౌస్ మౌంటైన్ అని ఉంది, అక్కడికి వెళ్ళి ఉంటాం. బ్రిస్బెన్ దాటిపోతాం, మేబీ వచ్చేదారిలో బ్రిస్బెన్లో ఆగి. ఇందులో అన్ని నీ టాబ్లెట్స్. ఇందులో ఏంటివి సెల్స్? ఒక టార్చ్ లైట్, మాస్క్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా కావాలా? ఏందో అవసరం లేదనుకుంటలే. ఎందుకు? అంటే బెటర్ ఏమంత, ఎలాగో మనకు మెడికేర్ కదా ఉంటుంది కదా అక్కడ. అంటే మనము రోడ్ల మీద పడుకుంటాం ఏ టైంకి ఏమో అని. ఈ చిన్న బ్యాగులో చిన్న చిన్న వస్తువులు ఏంటి, క్లిప్స్, చైన్స్, రబ్బర్ బ్యాండ్స్, కమ్మలు, ఇంకా శానిటైజర్. నా హ్యాండ్ బ్యాగ్లో వేయాలి, నా హ్యాండ్ బ్యాగ్ లేవా? అలా కేసేమా? అంతే, ఇకేం లేదు. ఇక అంతేనా? అంతే. సర్లే, వచ్చేటప్పుడు ఆ బ్యాగ్కి బ్యాగ్ పెట్టేసే రాదు. గోప్రో మనకు కూడా రెండు కావాలి. ఇప్పుడు ఎలాగో ప్లేస్ ఉంది కదా. ఇంకా నీ 7 కేజెస్ అలానే ఉంటాయి. ఇవి 7 లేవనుకుంటా. ఇవి నా 7 కేజెస్ అయినా నీ 7 కేజెస్ అలానే ఉంటాయిగా. కానీ ప్యాకింగ్ అయిపోయింది. ఇది 15 కేజెస్, ఇది 7 కేజెస్, ఇంకో చిన్న బ్యాగ్లు అవన్నీ కలిపేసి అందులో ఒక 7 కేజెస్ అయిపోతాయి. ఎలక్ట్రానిక్స్ 3 కిలోస్ ఏమో ఉంటాయి. సో లగేజ్ సెట్ అయిపోయింది. మా ప్లానింగ్ వచ్చేసి ఇప్పుడు 8 డేస్ 7 డేస్ 7 డేస్ 7 డేస్ 6 నైట్స్ 7 డేస్ 6 నైట్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యా.